మన ఒంగోలు నగర వ్యాపారస్తులు కొంతమంది తమిళనాడు చెక్ పోస్ట్ దగ్గర కొంత నగదుతో చెక్ పోస్ట్ దగ్గర పోలీస్ చెకింగ్ లో దొరకడం జరిగింది ఆ సదరు చెకింగ్ లో నల్లమిల్లి బాలు నల్లమిల్లి జ్యువెలర్స్ అధినేత ఆయన యొక్క వ్యాపార సంబంధమైన ఆ యొక్క డబ్బును తందని చెప్పి పత్రికా ముఖంగాను తర్వాత ఏదైతే ఇన్వెస్టిగేషన్ అక్కడ తెలంగాణ పోలీసు ఇన్వెస్టిగేషన్ మన తమిళనాడు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కూడా అక్కడ చెప్పడం జరిగింది ఆ యొక్క సదరు సొమ్ము అతని యొక్క వ్యాపార లావాదేవీల గురించి తీసుకొచ్చుచున్నదని చెప్పి అయితే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మంత్రి వర్యులు అలాగే గౌరవనీయులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారి యొక్క కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారికి ఈ విషయంలో సంబంధం ఉందని చెప్పి అసత్య దూరం అండ్ అసత్యమైన కొన్ని ప్రచారాలు కొంతమంది వ్యక్తులు ఈ యొక్క మీడియా పరంగా మా సోషల్ మీడియాలో ఈ యొక్క ప్రచారం ఈ యొక్క ఇది పెట్టడం జరిగింది ఆ యొక్క దాన్ని చూసి మన యొక్క ఒంగోలులో వైఎస్ఆర్సీపీ నగర రాష్ట్ర అధ్యక్షులు మన సింగరాజు వెంకటరావు గారు మరియు కొంతమంది ఈ విషయమై మన తాలూకా పోలీస్ స్టేషన్ తాలూకా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఒక రిపోర్ట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది అదేమనంటే అసత్య అసత్య దూరమైన ఈ యొక్క అసత్య పోస్టింగ్స్ మీద సోషల్ మీడియా మీద అలాగే వారి యొక్క రెస్పెక్ట్ని భంగం కలిగించేటట్టు ఎంతో కాలంగా వాళ్ళు సంపాదించుకున్న గౌరవ ప్రతిష్టల్ని భంగం కలిగించేటట్టు అలాగే ప్రజల్లో రెండు వర్గాల మధ్య వైషమ్యాలు తర్వాత గొడవలు రేకెత్తించేటట్టుగా ఆ యొక్క పోస్టింగ్స్ ఉండడము అది మంచిది కాదు కాబట్టి దాన్ని దర్యాప్తు చేయమని చెప్పి 16/7/2020 11 గంటల సమయంలో ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో రిపోర్టు చేయడం జరిగింది ఆ రిపోర్టుపై క్రైమ్ నంబర్ 333/2020 అండర్ సెక్షన్ 120B 153A 304A 304 504 అండ్ 504-2 ఐపీసీ సెక్షన్ 66 అండ్ 67A ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దాన్ని దర్యాప్తు చేయడం మొదలుపెట్టాం అయితే ఈ విషయంలో తమిళనాడు పోలీసు వారు యొక్క ఇన్వెస్టిగేషన్లో కానీ అలాగే అక్కడ తమిళనాడు పోలీసు వారి ఇన్వెస్టిగేషన్లోనూ అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్లో కానీ మన యొక్క మంత్రివర్యులు తర్వాత వారి యొక్క కుమారులకి ఎటువంటి ఇది లేదని చెప్పి వాళ్ళు అక్కడ క్లీన్ చిట్టు ఇవ్వడం జరిగింది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ దాంట్లో ఆ యొక్క కేసులో వీళ్ళకి ఎటువంటి ప్రమేయం లేదని కూడా ఇవ్వడం జరిగింది అయితే దాన్ని అసత్య రూపంగా పోస్టింగ్స్ పెట్టి ఈ యొక్క ప్రజల్లోనూ వైషమ్యాలు రేకెత్తించే విధంగా కొంతమంది ఒంగోలులో ఉన్న కొంతమంది చేయడం వల్ల ఇది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే విధంగా జరుగుతుంది కాబట్టి దీని మీద మనము ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వడ్డేల సందీప్ అలాగే తొట్టింపూడి చంద్రశేఖర్ వీళ్ళిద్దరిని తీసుకొచ్చి మన దర్యాప్తు అధికారైన తాలూకా సీఏ గారు లక్ష్మణ్ గారు దీన్ని దర్యాప్తు చేస్తున్నారు దర్యాప్తు చేస్తుంటే ఈ పోలీస్ స్టేషన్లో కొంతమంది సిబ్బంది యొక్క అలసత్వాన్ని ఆధారంగా తీసుకొని దర్యాప్తులో ఉన్న ముద్దాయిల దగ్గరికి కొంతమంది కావాలని సెల్లని ఒకటి పంపించి అతన్ను పోలీసులు కొట్టారని అనవసరంగా కొట్టారని చెప్పి ఒక అసత్యమైన సమాచారాన్ని దాన్ని ఒక వీడియో కింద తీపిచ్చి దాన్ని మళ్ళీ వైరల్ చేయడం జరిగింది ఈ వైరల్ చేయడం వల్ల మా యొక్క డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో కరోనా టైంలో మేము ఎంతో కష్టం